ఉపాధి హామీ పథకం అమలు తీరులో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. 56 కోట్ల ఉపాధి హామీ పనులు జరగలేదు. భారతదేశంలో ఉపాధి హామీని ఒక అభివృద్ధి కార్యక్రమంగా తీర్చిదిద్దినటువంటి ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. 10,000 కిలోమీటర్ల పైన సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది. వాడవాడల చంద్రన్న బాట బీసీ కాలనీలో, ఎస్సీ కాలనీలో, ఎస్టీ కాలనీలో గత 40 సంవత్సరాల నుండి అభివృద్ధికి నోచుకున్నటువంటి పేద కుటుంబాల ఇళ్ల ముందు సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది. పారదర్శకంగా ఈ పథకాన్ని అమలు చేయడం జరిగింది. తప్పులు జరిగిన కాడ వెంటనే చర్యలు తీసుకోవడం జరిగింది. నేరుగా బ్యాంక్ అకౌంట్లకి ఉపాధి హామీ కూలీలకు నేరుగా బ్యాంక్ అకౌంట్కి వాళ్ళకి డబ్బులు పంపించడం జరిగింది. ఎక్కడన్నా ఆరోపణలు వచ్చిన కాడ వెంటనే ఎంక్వైరీ పెట్టి ఆడిట్ చేపించి దాని మీద చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే 1477 అంగన్వాడీ బిల్డింగ్ నిర్మించడం జరిగింది. అలాగే పంచాయతీ కార్యాలయాల నిర్మాణానికి అంగన్వాడీ నిధులు ఉపయోగించడం జరిగింది. ఆ విధంగా రాష్ట్రంలో ఒక గొప్ప ఎసెట్స్ క్రియేట్ చేయడం జరిగింది. ఈరోజు అంగన్వాడీ బిల్డింగులు కానీ, సిమెంట్ రోడ్లు కానీ, అలాగే చెక్ డ్యాములు కానీ, ఇవన్నీ కూడా రాష్ట్రానికి ఒక ఆస్తులు తయారైనాయి. ఎవరైనా మా ప్రాంతానికి నిధులు ఇవ్వండి, మా పార్లమెంటు పరిధిలో నిధులు ఇవ్వండి, మా రాష్ట్రానికి నిధులు ఇవ్వండి అని ఏ ఎంపీ అయినా అడుగుతాడు. కానీ మా రాష్ట్రానికి నిధులొద్దు అని అడిగే ఎంపీలు ఎవరైనా ఉంటారా? అసలు వీళ్ళు ప్రజాప్రతినిధులేనా? ప్రజలు వీళ్ళని అధికారం ఇచ్చింది, గెలిపించింది అంటే రాష్ట్రానికి నిధులు రాకుండా అడ్డుకోవడానిక? నెలగా ఉపాధి హామీ కూలి నిధులు రాక, చేసిన పనికి కూలి రాక ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ ఆకలి బాధలకు కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి కాదా? ప్రజలు ఇలాంటి క్షమించరు. నిధులు అడ్డుకున్నటువంటి ఎంపీలకు రానున్న కాలంలో ఖచ్చితంగా ఆ పార్టీకి, ఆ ఎంపీలకి ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు.